చూడండి, నేను మీకు అకౌంట్స్, స్పోర్ట్స్, ఫిజికల్ ట్రైనింగ్ అండ్ కామర్స్ చెప్పే లెక్చరర్ని. ఈ కాలేజ్లో అన్ని మెయిన్ డిపార్ట్మెంట్స్ నా కిందే ఉంటాయి, ఉండకపోతే ఉంచేస్తా. నా పేరు జ్ఞాన సరస్వతి. ఇప్పుడు మిమ్మల్ని మీరు క్లాస్కి పరిచయం చేసుకోండి. నా పేరు వెంకట్రావు అండి, మా నాన్న పేరు సుబ్బారావు అండి, ఆయన కార్పెంటర్ అండి. కూర్చో. నెక్స్ట్. నా పేరు రామశాస్త్రి, మా నాన్నగారు మా ఊరు శివాలయం పూజారు అండి. నెక్స్ట్. నా పేరు చిరంజీవి అండి, మా నాన్న పేరు నాగార్జున అండి. మీ తాత పేరు నాగేశ్వరరావా? అబ్బా, మీకెలా తెలుసు మేడం? అంత కరెక్టే చెప్పారు. మీ ఇల్లు అన్నపూర్ణ స్టూడియో. నిజం చెప్పరా? నిజం మేడం, కావాలంటే బర్త్ సర్టిఫికేట్ చూసుకోండి. సర్లే, కూర్చో. నెక్స్ట్. నా పేరు వెంకటరమణ మేడం, మా నాన్న చనిపోయారు, చిన్న చిన్న పనులు ట్యూషన్ చెప్పుకుంటూ ఇలా చదువుకుంటున్నాను. కూర్చో. నెక్స్ట్. నా పేరు షకీల మేడం, వాళ్ళ అమ్మ పేరు కామేశ్వరి మేడం. ఏంట్రా చూపు, లే నో చెప్పు. నా పేరు అలీబాబా మేడం, ఈ 40 మంది నా స్టూడెంట్స్ మేడం. మేడం, అలీబాబా 40 దొంగ సినిమా చూశారు మేడం, ఆ 40 మంది వీలే మేడం, నేను ఒక్కనే జెంటిల్మెన్ మేడం. రే, నువ్వు జాయిన్ అయ్యి 1/2 గంట కాలేదు, అప్పుడే మొదలెట్టావా? కొచ్చా అధ్యక్ష, ఇది అసెంబ్లీ కాదు, కొచ్చా. ఎక్స్క్యూజ్ మీ మేడం. ఎస్. లోపలికి రావచ్చా మేడం? రామ్మా, కూర్చో. క్లాస్కి పరిచయం చేసుకోమ్మా. నా పేరు సుజాత అండి. మేము పట్టీలు వేసుకుంటామండి, మేము పల్లెటూరు బయలుతులమండి, మాకేమీ తెలియదండి. లోకమంతా శూన్యమని, మొహన్ పసుపు రాసుకొని, జడగంట్లు వేసుకొని, గల్లు గల్లుమని గంగిరెడ్డిలో తిరుగుతుంటామని. అమ్మాయిలందరూ డెవలప్ అవ్వాలనుకుంటే ఇటువంటి అమ్మాయిలందరూ వెనక్కి లాగేస్తూ ఉంటారు. మీరు చమకిద్దరే అందరూ కూర్చున్నారా? నేనే మీ బాటిల్ లెక్చరర్ని. గుడ్ మార్నింగ్ చెప్పండి రా. గుడ్ మార్నింగ్ సార్. ఇచ్చే రెస్పెక్ట్ ఎవడం తెలియదు, కూర్చోండి. ఈరోజు మన బాట్ని రై, నిన్న జాయిన్ అయ్యావు, ఇవాళ లెక్చరర్ అయ్యావు, రేపు ప్రిన్సిపల్ అవుతావా? నీకోసం ఏదమ్మని అవుతాను మేడం. పైకి చెప్ప. ఓయ్ ఏంటో చూపు. చిన్నప్పుడు ఇన్స్పెక్టర్ అవుదామని స్కూల్లో జాయిన్ అయ్యా మేడం. అప్పుడు మీలాంటి టీచర్స్ అశోకుడి గురించి, అతని గొప్పదాని గురించి చెప్పారు మేడం. అసలు అశోకుడికి ఇన్స్పెక్టర్కి ఏంటి సంబంధం? అప్పుడు మొదలై మేడం ఆ కన్ఫ్యూజన్. నేనే కాదు మేడం, మొత్తం మా యూత్ అందరికి కన్ఫ్యూజనే. ఇంట్లో అమ్మలేమో డాక్టర్లు అమ్మంటారు, నాన్నలేమో ఇంజనీర్లు అమ్మంటారు, నువ్వేంటి అవుతావని ఎవరేం అడగరు. కన్ఫ్యూజన్ కాక ఏంటి మేడం వస్తుంది? ఎక్కువ మాట్లాడేవనుకో, పిసికేస్తా. బాయ్స్ ఫాలో మీ. అందరు కూర్చోండి. కమ్ ఆన్ క్విక్. ఇప్పుడు నేను మీకు సెల్ఫ్ డిఫెన్స్ నేర్పిస్తాను, మీలో ఒకరు రండి. ఎవరు రారా? ఓ, ఏ అలీబాబా నువ్వు రారా. అడవని కొట్టుకోరు మేడం, తప్పు. కొట్టరా, కొట్ట. ఏయ్,
నువ్వా? ఏంటి ఇక్కడికి వచ్చావు? మీరే కదా మేడం ఫాలో మీ అన్నారు, అందుకే ఇంటికి వచ్చా. మేడం మాకు ఈ చదువులు వద్దు మేడం, చదవలేకపోతున్నాం. చదవకుండా అడుక్కు తింటావా? కాదు మేడం, మీరు మేము అండర్స్టాండింగ్ వద్దాం మేడం. మన ఇద్దరమా? కాదండి, మీ టీచర్స్ మా స్టూడెంట్స్ ముందు ఒక అండర్స్టాండింగ్ వచ్చేద్దాం. ముందు మమ్మల్ని ఐఏఎస్ ఆఫీస్ చేసేయండి, ఆ తర్వాత ఎగ్జామ్ పెట్టుకోండి. బుర్రగానే చెడిపోయిందా నీకు? ముందు ఐఏఎస్ ఆఫీసర్లేంటి, తర్వాత పరీక్షలేంటి? అంతే మేడం, మీ చేస్తే రైట్, మేము చేస్తే రాంగ్. మీ పెద్దలు అందరూ కలిపి మా యూత్ కన్యాయం చేస్తున్నారు మేడం. అవును 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 అవును. కూర్చోండి కూర్చోండి. ఏంట్రా, ఏమన్యాయం చేశారా మీకు? మీరంటే ముందు సీఎం అయిపోతారు, ఆ నెల తర్వాత ఎలక్షన్ ఎట్టుకుంటారు. ఆఫ్టర్ మేము అడిగింది ఏంటండి ఐఏఎస్ చెప్పమ్మా, మీకో న్యాయం మా యూత్కో న్యాయమా? రేయ్ నోరు మూసుకొని కూర్చో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.